సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు సైక్రై మీరు చూసినా మిస్టర్ హాలిడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మార్వల్ నుండి వచ్చిన మూన్ నైట్ సిరీస్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ గురించి మనం వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం కాల్సిన చేయకుండా ల్యాస్ స్టార్ట్ అవర్ వీడియో సో రీసెంట్గానే మార్వల్ నుండి ఫేస్బుక్ సంబంధించి ఒక న్యూ వెబ్ సిరీస్ అయితే వచ్చింది అదే ఈ మూన్ నైట్ వెబ్ సిరీస్ ఓవరాల్గా ఈ సిరీస్లో టోటల్గా సిక్స్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఎపిసోడ్ అయితే రోజు అయితే రిలీజ్ అయ్యింది మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ ఏప్రిల్ సిక్స్ అయితే రిలీజ్ అవుతుంది అయితే మనం ఈ మూ నైట్ క్యారెక్టర్ని ఇంటివరకు వచ్చిన మార్వల్ వెబ్ సిరీస్లో కానీ మార్వుల్ మూవీస్లో కానీ ఎక్కడ అంటే ఎక్కడ కూడా చూడలేదు సో ఇదే ఫస్ట్ టైం ఈ మూ నైట్ క్యారెక్టర్ని మనం చూడడం అయితే జరుగుతుంది సో మీ కనుక ఈ మూ నైట్ సంబంధించిన ఒరిజినల్ చూడాలనుకుంటే మాత్రం పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరిగింది వెంటనే అయితే చూసేయండి ఈ మూ నైట్ క్యారెక్టర్ గురించి సింపుల్గా చెప్పుకోవాలంటే మన తెలుగులో వచ్చిన అపర్చుడి ఈ మూ నైట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు డౌన్లో విక్రమ్కి ఎలాంటి డిసార్డర్ అయితే ఉంటుందో దీనిలో కూడా మార్క్ స్పెక్టర్కి ఎలాంటి డిసార్డర్ అయితే ఉంటుంది ఇంకా ఎపిసోడ్ వన్ స్టోరీ వచ్చేసి స్టీవెన్ గ్రాంట్ లైఫ్లో ఏటో జరుగుతుంది ఏం జరిగిందో అయితే చూపించరు అయితే జరిగిన దానివల్ల స్టీవన్ గ్రాంట్ యొక్క లైఫ్ ఏ విధంగా చేంజ్ చేయండి అనేది ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మనకైతే చూపించారు స్టీవెన్ గ్రాంట్కి ఆస్కర్ ఇస్వాక్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఇంకా ఈటెన్ హాక్ గురించి మరొక ఈ ఎపిసోడ్లో తన యొక్క డ్యూరేషన్ చాలా తక్కువైతే అయితే ఉంది ఉన్న డ్యూరేషన్లో తను కూడా బాగా నటించారు ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తన క్యారెక్టర్ కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేయబోతోంది ఇంకా ఎపిసోడ్ వన్లో ఏదైనా బాగా టెరిఫిక్గా ఉంది అంటే మాత్రం అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కంపోజ్ చేసిన హెస్ఎం నాజీ మాత్రం ఇచ్చి పడేసాడని చెప్పాలి ఇంకా మార్వర్ యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ గురించి సీజీఏ వర్క్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మొహమ్మద్ యొక్క డైరెక్షన్ జెర్మీస్ లెటర్ యొక్క రైటింగ్ స్కిల్స్ ఈ ఎపిసోడ్కి మరో ప్లస్ పాయింట్కి ఎయిటీ ఉంది ఒక విధంగా ఈ మూనెట్ క్యారెక్టర్కి ఈ ఎపిసోడ్ వన్ మాత్రం ఒక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు ఇంకా ఎపిసోడ్ వన్ ని సేపు నాకు ఇది సూపర్ హీరో వెబ్ సిరీస్లో అనిపించకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ని చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ప్రజెంట్ అయితే ఎపిసోడ్ వన్కి క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తుంది సో ఇలాగే ఫ్యూచర్ ఎపిసోడ్స్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం ఈ సిరీస్ బాగా హైలైట్ అయితే అవుతుంది ప్రెసెంట్ అయితే క్రిటిక్స్ ఈ ఎపిసోడ్కి ఎయిటీ పర్సెంట్ ఆడియన్స్ నైంటీ పర్సెంట్ ఇవ్వడం అయితే జరిగింది నేను ఈ ఎపిసోడ్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు రేటింగ్ అయితే ఇస్తున్నాను సో మీరు కనుక ఈ ఎపిసోడ్ చూసుంటే మీ ఒపీనియన్ రెండో కామెంట్లు ఉన్నట్టు తెలియజేయండి సో ఓవరాల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి